ఈ భేద భూమి పుణ్యభూమి పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద మనం పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేవాలయాలు. ఈ దేవాలయాలు పరిరక్షించడంలో దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానాలు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నా. గత 15-16 నెలల కాలంలో దాదాపు 17 దేవాలయాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుబంధ ఆలయాలుగా టీటీడీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా రామతీర్థం దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రామతీర్థ ఆలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధీనంలో తీసుకొని ఎలాగైతే ఒంటిమిట్టని టీటీడీ అభివృద్ధి చేసిందో రామతీర్థాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేసి రాబో రోజుల్లో భద్రాద్రిలో ఏ విధంగా మనం కళ్యాణం జరుపుకున్నామో ఒంటిమిట్టలో ఏ విధంగా శ్రీరామనవమి వేడుక జరుపుకుంటున్నామో అదేవిధంగా రామతీర్థంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ అంశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దృష్టికి అలాగే ధర్మకర్తల మండలి పెద్దలు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి గౌరవ సభ్యుల దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా రామతీర్థ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పరిధిలో తీసుకుని వచ్చి దాన్ని సంరక్షించి ఇలాంటి ఎందుకంటే టీటీడీ పరిధిలోకి వస్తే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలను కూడా గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాన్ని టీటీడీ ఉన్నతాధికారి దృష్టి కూడా మేము తీసుకోబోతున్నాం. గోవిందనారాయణ.